కొన్ని ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని ప్రయాణాలు విజ్ఞానాన్ని ఇస్తాయి, కానీ కొన్ని ప్రయాణాలు ఆధ్యాత్మిక భావనను కలుగజేస్తాయి. అద్భుతమైనటువంటి దేవాలయాలు, అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎంత వెతికినా, ఎంత చూసినా, ఎంత దర్శించినా కూడా అతనివి తీరు. మరి సనాతన ధర్మంలో అత్యద్భుతమైనటువంటి శిల్పశాస్త్రాన్ని, శిల్ప నిర్మాణ శైలిని మనకు అందజేసిన మన పూర్వీకులకు మనందరం సదా ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మరి ఈరోజు అత్యద్భుతమైనటువంటి దేవాలయం చాలా విశేషమైంది. హైదరాబాద్కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ ఒంటివింట కోదండరామాలయం చాలా విశేషమైంది. మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హనుమలేని రామాలయాన్ని మనం చూడాలనుకుంటే ఈ ఒంటిమిట్ట రామాలయాన్ని మనం దర్శించాలి. ఒంటిమిట్ట కోదండరామాలయం 16వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఇక్కడ మనకు శాసనాలు తెలుస్తున్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం కూడా ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినట్టుగా మనకు తెలుస్తుంది. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం సువిశాల మండపంగా, అలాగే విజయనగర సామ్రాజ్య శైలిని పోలి ఆ దేవాలయ నిర్మాణాలను, హంపి మొదలకు దేవాలయ నిర్మాణాలను పోలి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే గర్భాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క విగ్రహం, సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిల మీద నిర్మించినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఒకే రాయి మీద 3 విగ్రహాలు చెక్కినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఈ గర్భాలయము, ఈ గుడి మొత్తం కూడా ఏకశిల మీద నిర్మించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే చిన్న విషయం ఏంటంటే ఈ దేవాలయ నిర్మాణం మాత్రం ఒంటడు మిట్టడు అనే ఇద్దరు చేసినట్టుగా ఇక్కడ కథ మనకు ప్రాచుర్యంలో ఉంది. మరి ఇంకా చాలా విషయాలు దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మనకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని బట్టే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనదిగా మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. పూర్వము జాంబవంతుడు ఈ దేవాలయాన్ని ప్రతిష్ట చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అత్యంత పురాతనమైనటువంటి నిర్మాణ శైలి ఉంటుంది. అయితే దీన్ని ఎన్నో పునరుద్ధరణలు చేశాక ఈ రూపంలో ఉంది. అయినప్పటికీ ఎన్నో దండయాత్రలు జరిగినట్టుగా మనకు శిల్పాలను చూస్తే తెలుస్తుంది. ఇక్కడ యాళి మొదలగు దేవతలు విగ్రహాలు మనకు దేవాలయం ప్రాకారాల మీద కనిపిస్తాయి. 32 స్తంభాలు కలిగినటువంటి ఈ ముఖమండపం అనేది ఉంటుంది. తర్వాత గర్భాలయ అంతరాలయాలు కూడా చాలా విశేషంగా ఉంటాయి. గర్భాలయం మాత్రం స్వామి ఏకశిలతో నిర్మించినట్టుగా చాలామంది ఇక్కడ స్థల పురాణంలో చెప్పడం అనేది మేము గమనించాం. అలాగే ఇక్కడ దేవాలయంలో నేను తీసిన కొన్ని ఫోటోలు చూద్దాం. అలాగే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, దేవాలయ గాలిగోపురం చాలా అద్భుతంగా నిర్మాణమై ఉంటుంది. గోడ నిండా కూడా శిల్పాలే కనిపిస్తాయి. చాలా అద్భుతంగా ఉంది ఆ దేవాలయం. కాకపోతే చాలా మట్టుకు అనేక దండయాత్రల వల్లనో లేదా కాలాంతరంలోనో శిల్పాలు శిథిలమయ్యాయి. చాలా మట్టుకు దండయాత్రల వల్ల శిథిలమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇది మన సనాతన ధర్మము, మన దేవాలయ వ్యవస్థ మీద జరిగిన దాడులు ఈ దేవాలయం ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామనామం పలకండి, శ్రీరాముడి సేవలో నిరంతరం తరించండి, సనాతన ధర్మాన్ని కాపాడండి, ధర్మో రక్షతి రక్షితః.